తిరుపతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. భరత్ అనే నేను విజయోత్సవానికి తిరుపతి వచ్చిన మహేష్ బాబుకి ఘన స్వాగతం పలికారు అభిమానులు. ప్రేక్షకులతో కలిసి ఆయన స్థానిక సంజయ్ థియేటర్లో మూవీ చూశారు. తమ అభిమాన నటుడితో కలిసి సినిమా చూసే అవకాశం రావడంతో అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మహేష్ బాబు రాజకీయాల్లోకి రావాలంటూ సీఎం అంటూ నినాదాలు చేశారు. వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. తనకు వందేళ్లు వచ్చిన సినిమాలు చేస్తూనే ఉంటానన్నారు మహేష్ బాబు. తన తండ్రి సినిమాలను రీమేక్ చేసే ఉద్దేశం లేదన్నారు. ఆయనకు అందరికంటే తానే పెద్ద ఫ్యాన్ అని అన్నారు మహేష్. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ఆయన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, దర్శకుడు కోటాల శివ పాల్గొన్నారు. భరత్ నేను నాకు ఇంకా గుర్తుంది, పొద్దున 6 గంటలకి ప్రసాద్ గారు ఫోన్ చేసి నాయన్ సినిమా షో ఇప్పుడే అయిపోయింది బ్లాక్ బస్టర్ అని. ఆ మాట చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ నా అన్ని సినిమాలకి రిలీజ్ అయిన ఇలానే 2వ వారం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని మిమ్మల్ని అందరూ నా కలవని మనసుకోవచ్చు. అందరికన్నా పెద్ద ఫ్యాన్ నేనేనండి. ఆయన సినిమాని రీమేక్ చేసి చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఆయన గొప్ప సినిమాలు అలానే ఉంటాయి. భరత్ అనే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇది నేను నా పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలకి చూపించుకునే సినిమా. చాలా సంతోషంగా ఉంది. రాజకీయాలు నాకు సంబంధం లేదు, ఎప్పుడో చెప్పాను. వందేళ్ళు వచ్చినా కూడా నేను మేకప్ వేసుకున్న సినిమాలు